Thank you.
们节育什么？
ಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ಚೇರ್ಮನ್ಗಳಾಗಿ ತಯಾರಿಸಿ ಸಚಿವರುಗಳಾಗಿ ಈ ಅವಕಾಶ ಹೆಚ್ಚಿನ ಸಂಗ್ರಹಿಸಿದ್ದು ನಾವು ಹೇಳಿಕೊಳ್ತ ಧನ್ಯವಾದ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೀವು ಇಂಗ್ಲೀಷ್ ಸರ್ವಿಸ್ಗೆ ಕಳೆದ 3 ಸಂವತ್ಸರಗಳು 5 ಸಂವತ್ಸರ ವಸ್ತಾ ಉಂಟು ಇಂಗ್ಲೀಷ್ ಸರ್ವಿಸ್ ಅಕ್ಕಡ ಮುಚ್ಚಿದ್ದಾರೆ. ಅಕ್ಕಡ ಮುಚ್ಚಿನಪ್ಪಳು ಎಪ್ಪುಡು ಅನುಕೂಲ ఇంగ్లీష్ సర్వీస్ స్విచ్చర్ చదివే అవకాశం మాట్లాడుతున్నాను. స్విచ్చర్ చదివే అవకాశం కాదు, దేవుడు మన దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. లోకంలో చరిత్ర చర్చి వాకింగ్ చేసే అవకాశం ఇచ్చారు. మేమందరం పీసీసీగా సెలెక్ట్ అయిన తర్వాత మేము అనుకున్నాం ఆ చర్చి ఏమైనా చరిత్రను కూర్చొని నేను మరి మనం ఇచ్చే లోకంలో మా చేయలేని బాధ పడినవి కన్స్ట్రక్షన్ చేయలేని బాధ పడినారు. నేను కేసీఆర్ అనుకున్నాం ఏమని అదే మనం శ్రమ కాలంలో మనందరినీ వాక్యం చెప్పాల్సి వచ్చింది. మనం పీసీసీగా సెలెక్ట్ అయినప్పుడు మనం చెప్పాలి, పీసీసీలో ఉన్నప్పుడు దేని వాక్యం గురించి మనం చెప్పాలి అని ఎప్పుడు మొక్కలు కొంచెం డిస్కస్ చేస్తుంటా ఉన్నాను. అనుకోకుండా దేవుడు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దానికి తోడు నాకు ఇచ్చిన అంశం చాలా మంచి అంశం, నిర్బంధన అనే అంశం ఇచ్చారు. ఈ అంశం నేను ఎలాగో ఇచ్చిన ప్రార్థన చేసుకొని ఈ అంశం పెట్టాను. లేదా నన్ను ఇచ్చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపడ్డ విలువలవుతుంది. ఇదిగో తండ్రి, ఈ నిపుణుల గురించి వేరు కాదని చెప్పండి, మీరే చెప్పాలి తండ్రి, నా గురించి ప్రతి మాట మీరే చెప్పాలి తండ్రి. ఆ అవకాశం నాకు ఇచ్చిన జరుగుతుందండి. ఇదిగో తండ్రి, ఎప్పుడు ఈ సమయాన్ని ఉపయోగపడుతుందండి. ఇంగ్లీష్ సర్వీస్ లో మీరు స్పిరిచువల్ చదవడం ఆశ్చర్యం ఉంటుంది. అలాంటిది మరి ఈరోజు వాక్యం చెబుతున్నాను తండ్రి. ఈ వాక్యం చెబుతున్నట్టు మీరు అడగండి, అడుగులు ఏమి చెప్పారు అడుగుతుంది, అడిగించే అవకాశాన్ని అడుగుతుంది. ఈ యొక్క వాక్యం చెబుతుండగా మీరు మా తోడే ఉండి మనం వర్తించమని మా పిల్లలు ప్రధానండి. ఇప్పుడు మనకి ఇచ్చిన నిబంధన అంటే అసలు నిబంధన గురించి మీకు ఏం తెలుసు? నిబంధన అంటే నాకు 5 రకాల నిబంధన చెప్పాలి రాజు. నిబంధన చెప్పాలనే నేను ఎక్కడికెక్కడికి ఫోన్ తీసేసి నిబంధన అంటే చెప్పాను. నిబంధన అంటే ఏమొచ్చింది? వరంగుడిక. ఇద్దరు ఖర్చు ఇద్దరు ఖర్చు అంటే వరంగుడిక అంటే ఇద్దరు ఖర్చు అంటే వరంగుడికి కాంట్రాక్ట్, ఇద్దరు ఖర్చు ఏమవుతుంది ఒక కాంట్రాక్ట్. నిబంధన కూడా నుంచి ఖర్చు అంటుంది. కానీ ఇక్కడ బైబుల్లో నిబంధన గురించి చాలా చక్కగా ఉంది. ఎంత చక్కగా ఉందంటే బైబుల్ చదువు బైబుల్ బైబుల్ మనసులో మనకి కొన్ని నిబంధన జరిగింది. దేవుడు మనుషులతో కొన్ని నిబంధన చేస్తున్నారు. దేవుడు గొప్పవాడు, దేవుడు మనుషులు కూడా కొన్ని నిబంధన చేస్తున్నారు. అట్లానే మనుషులు మనుషులు కొన్ని నిబంధన చేస్తున్నారు, మనుషులు మనుషులు కొన్ని నిబంధన చేస్తున్నారు. చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నిబంధన మీరు చాలా చెప్పాలని ఆశపడదు, కానీ మనకి 20 మినిట్స్ టైం ఉంది. ఆ 20 మినిట్స్ మాత్రం నేను నిబంధన గురించి క్లుప్తంగా చెప్తాను. నిబంధన దేవుడు గొప్పవాడు, దేవుని కృపలో నిబంధన స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అందరూ చెప్తున్న రోజు ఏదో చెప్తాను, ఏదో కృపలో స్టార్ట్ అయింది అంటే కరెక్ట్. ఏదో కావడం స్టార్ట్ అయింది, ఏదో ఏం స్టార్ట్ అయింది? నిబంధన ఏ నిబంధన స్టార్ట్ అయింది? ఏం జరిగింది అక్కడ? ఏది నిబంధన అంటే ఇంగ్లీష్లో చూస్తుంది, ఏది నిబంధన అంటే ఏంటంటే ఆదాముకి ఏమన్నా ఆ ఏదో మీద మంచి రూల్ చేసి రూల్ ఇచ్చారు. ఏమన్నా జాగ్రత్తలో ఉండే అధికారం ఇచ్చారు. ఆ ఏడో కోటం మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఆదాముకి అధికారం ఇచ్చి ఏడో కోటం హ్యాపీగా ఉంటాడు. దీనికి నీకు ఏం కావాలో చెయ్యి అని దేవుడు ఇస్తే ఆదాము ఏం చేశాడు? దేవుడు ఆమె మీరేడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు ఆమె మీరేడు వల్ల ఏడో కోట నుంచి భూమికి పంపించబడ్డాడు. కానీ దేవుడు ఎప్పుడైతే తన రూపంలో అడుగులు చేశాడు, అప్పుడే దేవుడు నిబంధనలు వచ్చారు. ఈ మనిషి ఎందుకంటున్నాడు? అక్కడ అడగడం దేవుడు ఫస్ట్ నిబంధన ఎడలి నిబంధన. ఎడలి నిబంధన ఏదో దేవుడు జరిగిన నిబంధన, ఏదో దేవుడు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పాడు. అక్కడ నుంచి ఆదామని అతను ఏం జరిగాడు అనుకోకుండా ఆ పనులు తిరగడం వల్ల దేవుడు నాకు అతి దేవుడు లేదు కాబట్టి దేవుడు చేశాడు. సహజంగానే కోపంతో దేవుడు ఆదాన్ని నిర్మించకూడదు అని దేవుడు చెప్పారు. మన పిల్లలు ఏం చెప్తాం? అమ్మా చాక్లెట్ తినబడుతుంది, ఐస్ క్రీమ్ తింటాం, తింటే పళ్ళు పాడుకోండి, పొడి పాడేది ఆడపడే సరైన దాని మగ పడితే పళ్ళు సరిగ్గా ఉంటుందని అంటాం. దేవుడు అక్కడే చెప్పాడు ఏదో తోడంతో చేస్తారు హ్యాపీగా ఉండు, నువ్వు ఊరించే అని చెబితే ఆదాయం చేశాడు.
మోసపోయి సంపూర్ణి అవగాహన మోసపోయి అక్కడ నుంచి వచ్చారు. మనం అక్కడికి తీసుకెళ్ళాలని రెండో నిబంధన చేశారు. రెండో నిబంధన ఏదో తెలుసా మీకు? అడవి నిబంధన అంటారు. అడవి నిబంధన అంటే ఆదాము చేసిన నిబంధన ఏమని నేను నేను విడిచిపెట్టను, నువ్వు మరలా ఆ తప్పేది నన్ను చూపించు అని నా చుట్టూ తెలియదు. నా కథలు నాతో ఉండు, నాతో మాట్లాడు, నా విషయాలు జనాలు చేరవేర్చు అని దేవుడు హతంతో మరలా నిబంధన చేసుకుంటాడు. దేవని అయ్యా నా కదా నాకు ఉండు, ఎప్పుడు కూడా దేవుడు వేరుకేయండి. అసలు మనతో కోసం నాకు చెప్తున్నాను, పేరెంట్స్ దేవ తప్పిపోతే పేరెంట్స్ దేవ తప్పిపోతే ఏం చేస్తాం మనం? అక్కడ కూడా ప్రజలంతా కూడా ఏమైనా మళ్ళా అగ్రహారాలు చేస్తూ మరి కష్టాన్ని చెప్పడానికి జీవరాష్ట్ర ప్రతి ఒక్కరిని లోపల పెట్టించి తర్వాత లోపల యాభై రోజులు వర్షం పడతానే ఉంది. అవునా? మన కరోనాలో కరోనాలకు 10 రోజులతో మనం ఉండేవా? మన లోపాలలో లోపల 50 రోజులు ఏం చేయదు. అలానే లోపల నుంచి బయటకు వచ్చినాక దేవుడు మళ్ళా తనకాలను ఎప్పుడు ఇలాంటి జలప్రవాహం చేశాను, నా ప్రజలను నేను ఎప్పుడు ఇలా చేయలేను అని లోపల నిబంధనలు చేసుకొని తిరగొచ్చుకుంటారు. ఇదిగో ఇంకెప్పుడు జలప్రవాహం జరగదు, ఆకాశంలో ఇంతకుండి ఇంతకుండి ఏంటి వర్షం అనుకుంటే వచ్చే ఇంతకుండి రెయిన్బో రెయిన్బో అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ కలర్స్ అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ రెయిన్బో ఆఫ్ హ్యాపీనెస్. మీరు ఇంతకు రాజుని వర్షం అనుకుంటారు వచ్చేది ఇంతకు దేవుడు నోవాకు గుర్తుగా చెప్తారు. అందరూ నోవా అయితే నోవా వచ్చినట్టు ఏమంటే నోవా కుమారుడు అందరూ బాగా అభివృద్ధి చెందడానికి వాళ్ళని దీవించారు. దీవించిన దేవుడు ఆలయంలో ఉన్నా వాళ్ళ కొంతమంది అయిపోయింది. ఏమైపోయారు? విగ్రహాలకు అయిపోయారు, అభివృద్ధి అయిపోయారు. అభిమతి చేస్తాను అని దేవుడు అభిమానం చేసింది. అభిమానం వారిని కూడా హెచ్చిస్తాను.
చెప్పండి చెప్పిన తర్వాత అంతా బాగా కలిగింది. ఇజ్రాయెల్ చెప్పండి ఎక్కడన్నారు ఈజిప్టు దేశంలో ఉన్నారు, ఈజిప్టు దేశంలో మమ్మల్ని పట్టుకోవాలి అని గోరపెట్టగా మొరపెట్టగా మొరపెట్టగా ఆలోచించి నేర్చుకుంటారు. ఎందుకు వారు చాలా వినిపించడం కోసం అక్కడ మోసేదో లేదు ఒకటి పని చేసింది మాట్లాడలేదు కాదు ఏం చేయాలి అన్నాడు. అంటే మీరు కనపడే అలా మోసేది ఒక పౌరించి దేవుడు మోసే ద్వారా చెరపడగలిగిన ఆ ప్రజలను వినిపించడం కోసం మోసే తెచ్చుకున్నాడు. చక్కగా అక్కడికి వెళ్ళి అవన్నీ వాళ్ళు వినిపించుకొని చక్కగా తీసుకొచ్చి సేనాపాలకు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చారు కదా తెచ్చేదాన్ని సుభద్రవాత వచ్చింది. సుభద్రవాత శక్తి అప్పటి నుంచి ఇప్పుడు పట్టాలే నా కుమారండి ఏ పాపన్నారో నీతిగా న్యాయంగా ఉండండి అంటే చెప్తుంది. నీతిగా న్యాయంగా ఉండండి అక్రమాలు చేయాలండి ఏం చెప్తాను కొద్దివాళ్ళు సేవించండి అని చెప్తున్నారు దేవుడు. అంతేగాని ఆయన ఇస్రాయేల్ ఇజ్రాయేల్ నా బిడ్డలు వాళ్ళని ఏదో ఒక
ఆలోచించడం కష్టపడుతుంది. అయితే ఈ యొక్క నిబంధనలు డేవిడ్ గ్రంథం నుంచి చాలా చక్కగా డేవిడ్ రాజు సౌల కుమారు యనాతాను అని చక్కగా ఉండేవాడు. మనుషులు వాళ్ళంత నిబంధన ఎవరు లేరు. వ్యాపారం నిబంధన మనుషులు ఎవరు లేరు. ఫ్రెండ్షిప్ ఎవరు లేరు. కానీ మొత్తం చెప్తే అనేక నిబంధనల గురించి నేను చాలా శోధించి కనుగొనలేదండి. ప్రశ్న ఎవరు లేరు. సౌకర్యాలు మరి వ్యాపారం కాదే రాజు. మరి దావీదు ఒక్కమొక్కగా తెలిసి దావీదు చెప్పాలని కష్టపడ్డారు. అప్పుడు ఆ విషయం ఎలా మనం తెలుసుకొని అంటారు దావీదు తీస్తే హరిలో కాబట్టారు. మనమైతే అదే మనమైతే రాజు అవునా అలా చేసుకుంటూ వచ్చిందంట.
దావీదు నీకు కుమారుడు ఇస్తాను అతని పేరు సాలొమోను అని చెప్పాడు. అతనికి కూడా కిరీటము హౌస్ అతనికి కూడా ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పాడు. సల్మాన్ అని చెప్పాడు. సల్మాన్ ఒక 5 సంవత్సరాల తర్వాత దావీదు దేవుడు చేస్తున్న అడగడం నేను తొలి 5 సంవత్సరాల తర్వాత చూపించి సల్మాన్ చక్కగా సంపాదిస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్నడలేదు కాదు సల్మాన్ చెప్పే గొప్ప వంచన చెప్పాడు. సల్మాన్ సల్మాన్ చేశాడు చట్టం పరిపాలిస్తున్నాడు అతని రాత్రిలో చనిపోయాడు. పరిపాలనతో చట్టం చేస్తే చనిపోయిన తర్వాత 499 సంవత్సరాలుగా ఎంతో మంది రాజులు వచ్చారు. ఆ రాజులందరూ ఏం చేశారు? ఇక్కడ ఆరాధన పడిపోయారు. చనిపోయిన 499 సంవత్సరాలు ఉండాలి ప్రపంచం మొత్తం నా వేరు పెరగాలి. ఎలా తెలుపుతున్నాడు? న్యాయంగా క్రమంగా అని చెప్పాడు. ఇది నిబంధన. ఇది మనుషులతో దేవుడు చేస్తున్న నిబంధన. అలానే మనుషులు కొన్ని నిబంధనలు మనుషులుగా కొన్ని నిబంధనలు జరిగింది. మనుషుల దేశంలో జరిగింది. అబ్రహాము నిలకము అని అభిగమ్యత జరిగిన నిబంధన వీళ్ళ బాగుంది. అలానే లాభానికి యాగములు ఒక నిబంధన జరిగింది. అలానే దానికి యాగకాలంలో ఒక నిబంధన జరిగింది. ఇట్లా నిబంధన చాలా జరిగింది. మనుషులకి మనుషులు నిబంధన జరిగింది. దేవుడు కూడా మనుషులతో నిబంధన చేశాడు. అసలు అంతిమైన నిబంధన అంటే ఏంటంటే దేవుడు ప్రకటన చేశాడు. దేవుని కోరుతూ ప్రకటన చేశాడు. ఆ రెండు పాలన రాజ్యంలో ఉండాలి అని ఆశపడ్డాడు. అది తప్పులేదు. అయినా కానీ తిరిగి మళ్ళీ అదే రాజ్యం ఉండాలి అన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు అభ్యాసంగా వెయిట్ చేస్తున్నాడు. రాని 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 ఆయన వెయిట్ చేస్తున్నాడు. నేను మీ అందరూ ఇప్పుడే చెప్తాను. మీరు సాయం చేయి చాపలేదు వల్ల పడేది. మీరు చేస్తే పడేది తప్పకుండా చేయలేదు. పాపం ఆ పాపం కుంభకోణ పాపం రావాలి. ఈ జీవితంలో పాపంగా ఉంటాం. ఏం చేయాలి? మీకు సాయం చేయడం తెలుసుకునే వల్ల చేయండి. చేస్తే ఎంత గురించి ఉంటుంది. ఇంకేమైనా పరిమాణం ప్రేమించడం కాదు. ఇంకేమైనా పరిమాణాన్ని అవతరించిన ఆటలు ఏమైనా చెప్పాలి. బుద్ధి మీద గుర్మీద కానీ ఆకాశం మీద కానీ భూమికి మీద కానీ లేదు అని దేవుడు చెప్పాడు. చెబుతూ ఇంకేమైనా పరిమాణం ప్రేమించడం చెప్పాడు. ఇది మొదటిదానితో అన్నాడు. ఇంకేమైనా గురువాడు ప్రేమించాలి. మీకు అర్థమో ప్రేమించండి. ప్రేమ ఉంటే అన్ని విధానం ఉంటే ప్రేమగా ఉండాలి. ఈ జీవితం ఎంతో జరుగుతుంది. దేవుడు ప్రేమగా ఉండాలి కాబట్టి దేవుడు కృప దేవుడు కృప వల్ల దేవుడు హృదయం ఇస్తున్నాడు మనుషులు. అయ్యా ఫస్ట్ మీరేదో చేస్తున్నాడు తర్వాత అదంతో చేసేది హృదయం చూస్తారుగా అది తన చూస్తారు. తర్వాత మోహన్ చేస్తున్నాడు తర్వాత అభిమానులు చేస్తున్నాడు తర్వాత మోసే చేస్తున్నాడు. ఎక్కడ అందరూ నిబంధన చేసుకున్న పిల్లల కోసం చేసినే ఇప్పుడు వచ్చి 33 సంవత్సరం ఉండేది. ఏం చేసేది? ఏం చేసేది? తన ప్రాణాన్ని చెప్పి మనల్ని తన రక్తంలో మనల్ని శుద్ధీకరించి మనకి ఎటువంటి పాపం చెప్పారు. అలాగే ఎనిమిదో నిబంధన కొత్త నిబంధన న్యూ గవర్నమెంట్ గురించి నేను చెప్పడానికి చాలా చెప్పాలి. జీవితము చరిత్రము 30 అధ్యాయము 24 నుంచి 34 దాకా అందులో రాసింది. ఏది రాజే సలోమోను వారు చనిపోయిన తర్వాత చాలా మంది రాజులు పాలించారు. చనిపోయారు ఆ పని విజయాన్ని చనిపోతారు.
అందరం తీసుకొచ్చి మన అలా చేయడానికి ఒక కారణం వచ్చి గొప్ప పాపపడి
ఇల్లుగాను పాపగాను తో అబ్బాయిలా ఇప్పుడు మనీలో ఒకరి దగ్గర ఒకరు తెచ్చారు ఒక నిలబడారా చెప్పండి ఎందుకు మరి ఇవన్నీ మీరు దేవుడు నడుచుకున్నారని మరి ధైర్యం అయితే కాబట్టి గురించి విషయంలో చిన్న కథలు మీకు ఉపయోగిస్తారు చిన్న కథ ఏంటంటే మీరు చెప్పబోయే ఒక చిన్న ప్రాణం చిన్న ప్రాణం భార్య భర్త పాప అదే చక్కగా ప్రాణాలు చక్కగా తీసుకున్నాడు వస్తున్నాడు చక్కగా హ్యాపీగా హౌస్ పెట్టి బాక్స్ పెట్టుకుంటుంది చక్కగా ఉంది అంత ఒక రోజు అండి